చూడు, నేను ఎప్పుడు తప్పు చేయ తప్పు మాట్లాడ, కాకపోతే గత రేవంత్ రెడ్డి గారు బీసీసీ ప్రెసిడెంట్ అయినాక మూడు మీటింగ్లు పెట్టి మూడు సార్లు కూడా మా సీఎం కేటీఆర్ను కేసీఆర్ను లైన్ కట్టి మా మంత్రులను ఎమ్మెల్యేలను నోటికి వచ్చినాడు తిట్టుండే. అంత తిట్టవలసిన తప్పేం చేసినాం మేము? మేము మంచిగా 7 ఏళ్ళ సంది మంచిగా తెలంగాణ రాష్ట్రాన్ని మంచిగా 1 రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నాం మా సీఎం కేసీఆర్ గారు. తాగునీరు కానీ, సాగునీరు కానీ, 24 గంటల కరెంటు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, ఆసర పింఛన్లు కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, దళిత బంధు కూడా తీసుకొని వచ్చినాం. వీళ్ళంతా దళిత బంధు వ్యతిరేకులా? వీళ్ళు మేము పైసలు ఇస్తా అని చెప్తున్నాం, అందరికి ఇస్తా అని చెప్తున్నాం. ఇవ్వకపోతే కదా వీళ్ళు కొట్లాడేది తిట్టేది. ఏ నువ్వు మాట ఇచ్చినావు ఎందుకు ఇస్తలేవు అని తిట్టారు కదా. మేము అన్ని పనులు చేసుకుంటూనే వస్తున్నాం. వాళ్ళు 10 ఏళ్ళు 2004 నుంచి 2014 దాకా వాళ్ళు ఏం చేసిరని దళితులకు మోసం చేసారు, దళితులకు అన్యాయం చేసిండ్రు. వాళ్ళు దళితుల ఓట్లు వేసుకున్నారు, వాళ్ళని ఎప్పుడూ అభివృద్ధి కానీయలేదు వాళ్ళకి. ఇప్పుడు మా సీఎం ఇంత కరోనా వచ్చి లక్ష కోట్లు నష్టం వచ్చినా కానీ దళితులకు దళిత చేయాలని తపనతోటి డబ్బులు లేకున్నా ఏదైనా వాళ్ళకి చెయ్యాలి. వాళ్ళు చాలా బాధలలో ఉన్నారు, వాళ్ళని అభివృద్ధి చేయాలని చెప్పి ఓ పైలట్ ప్రాజెక్ట్ కింద హుజూరాబాద్కి ఇచ్చి 1200 కోట్లు ఇచ్చిండు. ఇప్పుడు మామూలు విషయం కాదు. ప్రతి ఇంటికి వాళ్ళు ఉద్యోగం చేసినా ధనికులున్నా 10 లక్షల రూపాయలు ఇస్తానని మాట ఇచ్చిండు సీఎం గారు. మాట ఇచ్చారు ఆషామాషి కాదు. నువ్వేదో వచ్చి దబదబ నోటుకు వచ్చినట్టు తిడుతున్నావు సీఎంను కేటీఆర్ను. వీడ మా దగ్గర ఆత్మగౌరవ సభ పెట్టావు, 40 గంటలు దీక్ష కూర్చున్నావు, కానీ హాడా మంత్రిని తిడతావు, ఎమ్మెల్యేని తిడతావు, మా ఫ్యామిలీని తిడతావు, సీఎం ఫ్యామిలీని తిడతావు. నీకు తిట్టవలసిన అవసరం ఏముందా? నువ్వే కదా నోరు చారినావు ఫస్ట్, నువ్వే కదా తిట్టావు మమ్మల్ని. బ్రోకరు జోకరు అని ఇష్టం వచ్చినట్టు తిడితే అంటే నువ్వు తిడితే మేము పడతందుకుండాలనా? నువ్వు ఎన్ని తిట్టినా మేము ముక్కోవాలనా? మేము పడవలసిన అవసరం ఏముంది? మాకు తిట్టి రావా? నువ్వు ఒక్కడు తిడితే 10 తిడతాం, విడుస్తామా? కాబట్టి దానికే సవాల్ విసిరిన, దానికోసం వెయిట్ చేస్తున్నా. ఎప్పుడు రాజీనామా చేయాలని చూస్తున్నా. ఎప్పుడు అక్కడ రాజీనామా సురువు అయితే ఇక్కడ రాజీనామా ఇచ్చేస్తా. ఇద్దరం కలిసి పోదాంపా, ప్రజలలోకి పోదాం, ప్రజల తీర్పు చూసుకుందాంపా. ఎందుకు? మనం అంతా ప్రజలనే ఉన్నాం కదా.